భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్మాపురం మండలం మొండికొట్ట గ్రామంలో తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ లభ్యమైంది. పాఠశాలకు వెళ్లి నిన్న సాయంత్రం ముగ్గురు చిన్నారులు ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక తెల్లవారుజామునే గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు గ్రామస్తులకు ధాన్యం యార్డులో కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. మొండికొట్ట ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాల మధ్య ఆడుకుంటూ చిన్నారులు ఉండిపోయారు. తీవ్ర చలిలో వణికిపోతూ కనిపించిన పిల్లలను చేరతీసి పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల తీరు గ్రామ గ్రామానికి చెందిన పర్షిక మహేష్ పిల్లలు ప్రసాద్, నాగశ్రీ, అలాగే వారి బంధువులు అమ్మాయి కావ్య, ఈ ముగ్గురు కూడా మొండికొండ ప్రాథమిక పాఠశాలలో కూడా చదువుకుంటా ఉన్నారు. వాళ్ళు ఈరోజు సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వారి ఆచూకీ గురించి వెతికి తర్వాత సుమారు రాత్రి 10 గంటల సమయంలో మాకు సమాచారం అందించడం జరిగింది. ఇటు విషయానికి సంబంధించి మేము కూడా పిల్లల ఆచూకీ కోసం గ్రామంలో అన్ని రకాలుగా వెతకడం జరిగింది.